దేవరాజ్ ని చంపొనే కదా రాసిండు. దేవరాజ్ ని చంపడానికి కాదు, నన్ను చంపడానికి. హ్యాపీ బర్త్డే యువర్స్ జాను. వీడికి బర్త్డే విషెస్ చెప్తూ గ్రీటింగ్స్ పంపించింది. దీని అమ్మ కడుపు గాల, ఇదేదో రకంగా టెన్షన్ పెడుతూనే ఉంది రామయ్య. ఏంట్రా పొట్టుడా ఇలా మాట్లాడుతున్నావు? నీ మ్యాటర్ మొత్తం మీ అయ్య పోచేకి చెప్పానంటే తోలు తీస్తాడు. ఆ పని మాత్రం చేయకు, నీకు దండం పెడతాను తల్లి. అసలే మా అయ్య మనిషికి కొట్టుకు తేడా లేకుండా కొడతాడు. ఏం నిన్నంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? సెల్ కూడా ఆఫ్ చేసింది. నీ బర్త్డే కేక్ తెచ్చాను, అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఏంటే ఓతగ రెచ్చిపోతున్నావు? నేనేమన్నా నీ బాయ్ ఫ్రెండా? నువ్వేమన్నా నా గర్ల్ ఫ్రెండా? లేదా నన్ను పెళ్లి చేసుకోబోతున్నావా? కోపంలో మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడావు. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు ఏమనుకుంటున్నావు? ఏంటి ఏంటి వేలు చూపిస్తూ మీద మీదకి వస్తున్నావు? ఏమైనా చేస్తావా? నాతో పెట్టుకుంటే చంపేస్తా. ఏంటి చంపేస్తావా? ప్రేమ ఎక్కువైతే అలాగే అనిపిస్తుందిలే. నాకు నీ మీద ప్రేమ, నిన్ను చూస్తేనే నాకు ఇరిటేషన్. విజయ్ గుడ్ న్యూస్, మనం కోర్టులో కేసు గెలవబోతున్నాం. పింగళి వెంకటరామయ్య గారు బతికే ఉన్నారు. నిజమా? ఎస్, ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ ఆఫీస్ కి వెళ్ళి డీటెయిల్స్ సంపాదించాను. ఇదిగో ఆయన ఫోటో. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారని తెలిసింది, కానీ అడ్రస్ ఎక్కడో తెలియదు. నాకు తెలుసు, నోర్మే 6 నెలల క్రితం గుంటూరులో ఉండేవారు. కరెక్ట్. నీకెలా తెలుసు? మీకు ల్యాండ్ ఇచ్చిన దాత. ఆ దాత? మా తాత. సొల్లు కబురు చెప్పొద్దు, ఏడిపించడానికి టైం కాదు. ఇదే టైం. ఇది ఇందాకేమన్నావు? అసలు నన్ను చూస్తే ఇరిటేషన్ వస్తుందన్నావుగా. వద్దులే, వెళ్ళిపోతాను. మీ తాతయ్యతో మాకు చాలా పని ఉంది. నాతో పనేం లేదన్నమాట. అయినా ఆ మాట వాడండే. చెప్తాడు. అరే అరే చెప్పరా, రారా అబ్బా, చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. కాసేపు ఉండొచ్చుగా. నేను వెళ్ళాలి, మా తాతయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను డ్రాప్ చేస్తానులే. వద్దు, ఆ రకంగా మా తాతయ్యని కలుద్దామనా? నేను కల్పించనుగా. నువ్వు కల్పించకపోతే కనుక్కోలేనా? మా తాతయ్య ఎక్కడున్నాడో నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదుగా. చిలిపి. అలా అంటే ఎలా? సర్లే, ఏం చెయ్యాలో చెప్పు. సరే, ఐ లవ్ యూ చెప్పు. చెప్పా? అయితే నేను చెప్పను. మా తాతయ్య ఎక్కడున్నాడు? పిలిచావా? అయ్యా పిలవలేదులే, గానీ చెప్తానులే. ఐ లవ్ యూ. ఏంటి ఏంటో చెప్పడం పొడిపొడిగా? అడుక్కునే దానిలా కనపడుతున్నానా నీ కంటికి? కొద్దిగా ఫీల్ తో చెప్పరా. హే, ఐ లవ్ యూ. అమ్మయ్యా, ఈ మాట చెప్పడానికి ఇంత టైం పట్టింది.